కాకినాడ జిల్లా పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన షెడ్యూల్ విడుదలైంది. పవన్ ర్యాక్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రజల్లో ఉత్సాహం ఉవ్వెత్తున ఎగిసిపడుతుందని చెప్పుకోవచ్చు. డిప్యూటీ సీఎం తమ ఎమ్మెల్యే కావడం ఎంతో ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. పిఠాపురంలో పవన్ 3 రోజుల పర్యటనపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్య అందిస్తారు. పవన్ రాక ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న పిఠాపురం ప్రజలకైతే ఒక్కసారిగా ఉపశమనం దొరికిందనే చెప్పుకోవచ్చు. గత రాత్రి అయితే గనక పవన్ రాక సంబంధించి ఇప్పటికే ప్రభుత్వ అధికారికంగా షెడ్యూల్ విడుదలవడంతో గనక పిఠాపురం ప్రజల్లో ఆనందం ఉత్సాహం అయితే ఉవ్వెత్తున ఎగిసిపడుతుందనే చెప్పుకోవచ్చు. గత ఇప్పటికే ఎలక్షన్ జరిగి ఇప్పటికే 20 రోజులు గడుస్తున్నా సరే పవన్ ఇంకా నియోజకవర్గానికి రాకపోవడంతో ప్రజలైతే ఒక్కసారిగా పవన్ కోసం అయితే ఇప్పటికే ఎన్నో ఏర్పాట్లు అయితే చేస్తున్నారని చెప్పి దాంతో ఒక్కసారిగా 1 జూలై అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎంగా అయితే అడుగు పెడతాడని తెలియడంతో పిఠాపురం ప్రజలైతే పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే మొదలుపెట్టారని చెప్పుకోవచ్చు. దాంతోపాటు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ అడుగుపెట్టిన అనంతరం అయితే షెడ్యూల్ని అయితే ఇప్పటికే కనుక అధికారులకైతే పూర్తి ఎత్తుగా షెడ్యూల్ని అయితే విడుదల చేశారు. 3 రోజుల పాటు నియోజకవర్గంలో ప్రజలతో పాటు అధికారులతో పాటు విస్తృతమైన సమీక్షలు అయితే నిర్వహించే విధంగా అయితే పవన్ కళ్యాణ్ షెడ్యూల్ను రూపుదిద్దారని చెప్పుకోవచ్చు. 1 జూలై ఉదయం పిఠాపురం చేరుకున్న అనంతరం అయితే కనుక కుక్కుటేశ్వర స్వామి టెంపుల్లో ప్రత్యేకమైన పూజలు కాకుండా అంతేకాకుండా దత్తాత్రేయ స్వామిని కూడా దర్శించుకొని ఉన్నారు. అనంతరం అయితే సాయంత్రం చేసే అయితే పిఠాపురం సెంటర్లో అయితే కనుక వారాహి బహిరంగ సభను అయితే నిర్వహించిన ఉన్నారు. అనంతరం అయితే అధికారులతో అయితే నియోజకవర్గ అధికారులతో అయితే ప్రత్యేకమైన సమీక్షా సమావేశం నిర్వహించి నియోజకవర్గానికి సంబంధించిన అయితే అన్ని అభివృద్ధి పనులపై కనుక ప్రత్యేకమైన సమీక్షా సమావేశం నిర్వహించి అనంతరం జిల్లా స్థాయి అధికారులతో కూడా ప్రత్యేకమైన సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే కనుక పవన్ కళ్యాణ్ అయితే కనుక ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నుంచి కనుక ప్రత్యేకమైన అధికారులతో సమావేశాన్ని అయితే ఎప్పటికప్పుడు ఉక్కురు బరకరు జరపకుండా అయితే సమావేశాలు నిర్వహిస్తున్నారు. సమావేశాలు నిర్వహించడంతో పాటు రాష్ట్రంలో కనుక కీలకమైన శాఖలను అయితే పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. దీంతో ఈ కీలకమైన శాఖల్లో అధికారులను అయితే పరుగులు పెట్టిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎంత చూసినా నియోజకవర్గ ప్రజలు కావచ్చు, నియోజకవర్గంలో ప్రముఖులు కావచ్చు, పవన్ కళ్యాణ్ జిల్లాకు అయితే ప్రవేశించినప్పటి నుంచి అయితే నియోజకవర్గం అభివృద్ధి అయితే మారుతుందనే ఒక దృఢ సంకల్పంతో ఉన్నారని చెప్పుకోవచ్చు. దాంతోపాటు పిఠాపురం నియోజకవర్గం అయితే రూపురేఖలు అయితే పూర్తిగా మారుతాయనే ఒక ఆలోచనలు అయితే ప్రజలైతే ఉన్నారు. ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గ ప్రజలు అయితే పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున హామీలు అయితే ఇచ్చారు. దాంతోపాటు హామీలు ఎలా నెరవేరుస్తారు, పవన్ కళ్యాణ్ అడుగు పెట్టేకి ఎలా శ్రీకారం చుట్టుతారు అనే ఒక ఎంతో ఆస్థ అయితే పిఠాపురం ప్రజలు ఉన్నారు. దీంతో ఓవరాల్ ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి చూసుకుంటే పిఠాపురంలో అయితే కనుక అభివృద్ధి అయితే దేశం అంతా పిఠాపురం వైపు చూసే విధంగా పిఠాపురం అభివృద్ధి అయితే ఉంటుందని అయితే ప్రజలైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రస్తుత సమాచారం పిఠాపురం నుంచి. కెమెరా బన్నీతో సూర్య, మహానూస్, కాకినాడ.